రౌడీ షీటర్లతో రౌడీ మేళా నెల్లూరు డీఎస్పీ ప్రసాద్ నిర్వహించారు. రౌడీ షీటర్లుగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి, అజాగ్రత్తగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రసాద్ రౌడీలను హెచ్చరించారు. వయసును దృష్టిలో పెట్టుకుని అధిక వయసు ఉన్న వారికి ఎటువంటి ఆరోపణలు రాకుండా ఉంటే అట్టి వారిపై రౌడీ షీట్ ఎత్తివేయాలని పై అధికారులకు రికమెండ్ చేస్తామంటున్న డీఎస్పీ ప్రసాద్ రౌడీ షీటర్ల సమావేశంలో తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో రౌడీ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రౌడీ షీటర్లుగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటే అట్టి వారిపై షీట్లు ఎత్తివేయడానికి తగు చర్యలు తీసుకునేలా పై అధికారుల అనుమతులు తీసుకుని షీట్లు ఎత్తివేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. షీట్లు కూడా ఆన్లైన్ అయింది. ఇదివరకు బుక్ మేకింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు బుక్ కాదు, అంతా కూడా ఆన్లైన్ సిస్టంలోనే సీసీటీవీలో అప్లోడ్ అవుతున్నాయి. మీరు ఎప్పుడు మీ కదలికలు ఎప్పుడప్పుడు మీ కదలికల్ని కంప్యూటరైజేషన్ అవుతుంది. ఇప్పుడు ఇదివరకు అయితే చేతితో రాయాలి, చేతితో రాసేవాళ్ళు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఆన్లైన్లో మీ ఫోటోలు ఉన్నాయి, మీ ఫోటోలు రాష్ట్రం మొత్తం ఉంటాయి. అందుకని దయచేసి మీరు ఎవరు కూడా ఫర్దర్ కేసులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అయ్యారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను, చాలా ఇబ్బంది. అందువల్ల దయచేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, మంచిగా ఉండండి. అట్లా కాకుండా పిచ్చి పిచ్చి వేసేస్తే మాత్రం తప్పకుండా సీరియస్గా ఉంటుంది, చెప్తున్నాం. ఇప్పుడు పిలిచి మాట్లాడటం ఉండదు, వాళ్ళకి వేరుగా ట్రీట్మెంట్ ఉండదు, తప్పకుండా చెప్తున్నాం. అందువల్ల దయచేసి మీరు మంచిగా ఉండండి. ఆ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరం కూడా రేపు లిస్ట్ అవుట్ చేస్తాం, నెల నెక్స్ట్ మంత్లో లిస్ట్ అవుట్ చేస్తాం. అట్లాగనే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కేసులను నేను కూడా లిస్ట్ అవుట్ చేస్తాం, చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం. అల్లరి చేసే వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాం.